గమన తవ చరణ కమల మిహ మనసిలసతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిలసతు మమ నిత్యం. అందరికి నమస్కారం. కడప జిల్లా ఏకశిలా నగరం అదేనండి ఒంటిమిట్టలో ఆ ఆదర్శ దంపతుల కళ్యాణానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం అదే ప్రాంతంలో మనం ఉన్నాము. స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపించేటువంటి ప్రదేశమే ఇది. 22వ తారీఖున అంటే ఏప్రిల్ 22వ తారీఖున సాయంత్రం పండు వెన్నెల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణం జరగబోతోంది. అదేంటి, శ్రీరామనవమి అయిపోయింది, ఆ సీతారామచంద్రుల కళ్యాణం కూడా జరిగిపోయింది కదా, మళ్ళీ కళ్యాణం ఏంటి అంటున్నారా? అదేనండి ప్రత్యేకత. శ్రీరామనవమి అయిపోయిన తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి రోజున పండు వెన్నెల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణం ఇక్కడ జరిపిస్తారు. ఎందుకు, ఏమిటి ఈ విశేషాలన్నీ, లోపలికి వెళ్ళి ఆ ఏర్పాట్లన్నీ చూస్తూ మాట్లాడుకుందాం రండి. సాధారణంగా వైష్ణవాలయాలు, ప్రత్యేకించి రామాలయాల్లో మనం చూస్తాం కదా, ఆంజనేయ స్వామి వారి విగ్రహమో లేకుంటే గరుత్మంతుని విగ్రహమో మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఒంటిమిట్ట రామాలయం, ప్రత్యేకించి ఈ కళ్యాణ మండపం దగ్గర జాంబవంతుని విగ్రహం మనం చూస్తాం. నిలువెత్తుగా ఉన్నటువంటి ఆ విగ్రహం దగ్గర దగ్గర 60 అడుగులు ఉంటుందండి. మరి జాంబవంతుల వారిని ఎందుకు ఇక్కడ విగ్రహంగా నిలబెట్టారో తెలుసా? ఒంటిమిట్ట రామాలయం ఏదైతే ఉందో ఆ రామాలయంలో ప్రత్యేకంగా మనకు కనబడుతున్నటువంటి ఆ మూలమూర్తుల ప్రతిష్టాపన చేసింది స్వయంగా జాంబవంతుల వారే. అందుకు నిదర్శనంగా జాంబవంతుల వారి నిలువెత్తు విగ్రహాన్ని ఈ కళ్యాణ వేదికలో ప్రత్యేకంగా ఇలా భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లు ఏర్పాటు చేశారు. శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ. శంఖ చక్రధర ఇదేనండి ఆ సీతారామచంద్రుల వారి కళ్యాణ వేదిక. ఎంత సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారో, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. పగలే ఇలా ఉందంటే ఇక రాత్రి వేళ ఇంకెంత సుందరంగా ఉంటుందో. నిజానికి మనం మాట్లాడుకోవాలి, శ్రీరామనవమి రోజున శ్రీరాముల వారి అలాగే సీతమ్మ వారి కళ్యాణం జరుగుతుంది. ప్రత్యేకించి భద్రాచలంలో ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మనందరికీ తెలిసిందే. అలాగే మొత్తం మన ఊర్లలో ఉన్నటువంటి దివ్య ఆలయాలు ఏవైతే ఉన్నాయో రామాలయాలు ప్రత్యేకించి, అక్కడ కూడా అదే రోజున కళ్యాణం జరిపిస్తారు. కానీ ఒంటిమిట్టలో మాత్రమే పౌర్ణమి గడియల్లో ఆ చంద్రుడి వెన్నెల్లో కళ్యాణం జరిపిస్తారు. దీనికి ఒక విశేషం కూడా ఉంది. ఎంత పెద్ద కళ్యాణ వేదిక అండి, దగ్గర దగ్గర 100,000 భక్తులు వస్తారు. అందుకని వాళ్ళందరి సౌకర్యార్థం ఈ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారనమాట. గ్యాలరీస్ అయితే ప్రస్తుతం ఆ వర్క్ జరుగుతోంది, ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు. చాలా విశాలమైన ప్రాంగణం ఇది. వాస్తవానికి చెప్పాలంటే రాములవారి కళ్యాణం ఒంటిమిట్ట దేవాలయం ఏదైతే ఉందో అక్కడే జరిగేది. ఈ ఘట్టం కూడా చాలా సుందరంగా ఉంటుంది. ముందు స్వయంవరం ఏ విధంగా అయితే జరిగిందో సీతారాముల వారికి, అదేవిధంగా శివధనుర్భంగం జరుగుతుంది. ఆ ఘట్టం తర్వాత ఎదుర్కోలు మహోత్సవం, ఒక దగ్గర ఒక మండపంలో రాములవారు, ఇంకొక మండపంలో సీతమ్మ తల్లి, ఎదుర్కోలు నిర్వహించిన తర్వాత వివాహం జరిపించేవాళ్ళు. ఆలయంలోనే వివాహం జరిగేది. కానీ ఎంతోమంది భక్తులు రావడం, వాళ్ళందరూ కూర్చునేందుకు వీలుగా అక్కడ ఏర్పాట్లు లేకపోవడం, అంత స్థలం లేకపోవడం కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ఎప్పుడైతే ఈ ఆలయాన్ని టీటీడీ వాళ్ళు వాళ్ళ అధీనంలోకి తీసుకున్నారో అప్పటి నుంచి ఇలా కాదు, విశాలమైనటువంటి ఒక వేదికలో స్వామివారి కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది అని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ స్థలాన్ని వారు తీసుకోవటం, ప్రత్యేకించి ఇక్కడ కాటేజెస్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఈ ఖాళీ స్థలం ఏదైతే ఉందో అప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి కళ్యాణం అనేది ఈ గ్రౌండ్స్లోనే ఇక్కడే చేస్తున్నారనమాట. మహా అయితే ఇంకా ఎక్కువ సమయం కూడా లేదండి, కొన్ని గంటలే ఉంది. అందుకే ఏర్పాట్లు కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినట్టు చూడొచ్చు. ఇవన్నీ నడుచుకుని వెళ్ళడానికి, అటు సైడ్ అంతా కూర్చోడానికి అనమాట. స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేస్తారు, అందుకే వాటికి తగ్గట్టుగా ఇక్కడ ఉంది. అండ్ ఇంకొకటి బాగా గమనించవచ్చు, లైట్స్ అవి ఉన్నాయి చూసారా, రాత్రిపూట కదా కళ్యాణం, అందుకని ఎక్కడికక్కడ లైటింగ్స్ అన్నీ సిద్ధం చేశారు, ఎక్కడ కరెంట్ ఇష్యూస్ రాకుండా, ఎందుకంటే దూరం నుంచి చూసే వాళ్ళకు కూడా వీలుగా ఉండడానికి ప్రత్యేకించి స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే జనరేటర్స్ ఇవన్నీ ఎక్కడికక్కడ చాలా పగడ్బందీగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కళ్యాణ వేదికకు దగ్గరగా మనం వచ్చామండి. ఇక్కడ చూడొచ్చు విఐపి లాంజెస్ ఇవన్నీ కూడాను, విఐపీస్ కూర్చోడానికి ఇటువైపుగా, అలాగే ఆ వెనక నుంచి సాధారణ భక్తులందరూ కూర్చుంటారు. ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభుత్వానికి సంబంధించిన విఐపీలు అందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ ముందుకి కూర్చునే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇక్కడి నుంచి వీక్షించేందుకు అనమాట, ఇంత దూరం నుంచి కూడా మనకి చాలా అద్భుతంగా కనబడుతుంది. క్రేన్స్ అవన్నీ ఏర్పాటు చేశారు,
అలాగే లైటింగ్స్ ఇక్కడ అంతా వస్తాయి. ఒక్కసారి ఓవరాల్గా ఆ వేదికను చూడండి ఎంత సుందరంగా కనబడుతుందో. ఈ వైపు నుంచి ఆ వైపుకు చూసుకుంటే ఒకవైపుగా గరుత్మంతుడు స్వాగతం పలుకుతున్నట్లుగా, మరోవైపున హనుమంతుల వారు ఉంటారు. ఇక ఆ పైగా చూసుకుంటే శంఖు చక్రాలు, పైన పూర్ణ కలశం, మధ్యలో స్వామివారు అంటే అమ్మవారు స్వామివారి మెడలో కళ్యాణమాల వేస్తున్నట్లుగా కనబడుతుంది. అంటే కళ్యాణ వేదిక కదా ఇది, దానికి గుర్తుగా ఈ విధంగా పైన అలా పెట్టారనమాట. ఎంత పెద్ద పందిరో, కామన్గా చెప్తూ ఉంటారు కదా రాముల వారి కళ్యాణం అంటే ఆకాశం అంత పందిరి, భూదేవి అంత పీటలు వేసి చేశారు, అంత ఘనంగా జరిపించారండి. అంతే ఘనంగా ఏమాత్రం తీసుకోకుండా ఇక్కడ కూడా ఆ కోదండ రాముడు ఆ సీతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. నయనాభిరామం వదనాభిరామం సుగుణాభిరామం విశ్వ ప్రమాణం క్రతుభోగకామం. అత్యంత పవిత్రమైనటువంటి పుణ్య వేదిక శ్రీ సీతారామచంద్రుల వారి కళ్యాణ వేదిక పైన ప్రస్తుతం నేనున్నాను. ఎంతటి మహద్భాగ్యమో ఇది, మరికొద్ది క్షణాల్లో స్వామివారి కళ్యాణం జరగబోతోంది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ అందమైన రంగవల్లులతో ఎంత చక్కగా తీర్చిదిద్దారో చూడండి. మొత్తం సర్వాంగ సుందరంగా ముస్తాబ్ అయిపోయినట్లే దాదాపుగా. కొద్దిగా ఫినిషింగ్ వర్క్స్ అవి ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ అవ్వొస్తున్నాయి. ఎక్కడికక్కడ లైటింగ్స్ అరేంజ్ చేశారు, తెరలు కట్టారు, వెనకాలంతా కలర్ఫుల్గా అరేంజ్ చేశారు. ఇక ఇక్కడి నుంచి కొంచెం ఒక్క అడుగు దూరంలో మనం ముత్యాల పందిరి ఎక్కడైతే కళ్యాణం జరుగుతుందో ఆ ముందుగా వెళితే మనకు కనిపిస్తుంది. ఇలా రండి, ఇక్కడ కూడా అందంగా ముగ్గులవి వేశారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి అద్భుత ఘట్టం ఏదైతే ఉందో, ఎక్కడా ఇబ్బందులు లేకుండా మొత్తం అందరి సౌకర్యంగా ఉండే విధంగా ఆ స్వామి అమ్మవార్లను అంత దూరంలో ఉండేవాళ్ళు కూడా చూసి తరించే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు. ఇదిగో పందిరి, ఆ దివ్యమూర్తులను తీసుకొచ్చి ఆ ఆదర్శ దంపతులకు వివాహం జరిగించేది ఈ మండపంలోనే. ఇందాక నుంచి నేను ఒక మాట చెప్తున్నాను కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది ఒంటిమిట్టలో కళ్యాణం రాత్రిపూట చేస్తారు ఎందుకు. నవమి రోజు అన్ని ఆలయాల్లో చేస్తారు కదా, ఇక్కడేంటి ప్రత్యేకత అంటే కళ్యాణం నేను తిలకించలేకపోతున్నానే, నేను ఎంత దురదృష్టవంతుణ్ణి అని చంద్రుడు చాలా విలపించాడట ఆ రామచంద్రుడితో. రామయ్య, నీ పేరులో సగభాగం నాకు ఇచ్చావు కానీ నీ కళ్యాణం చూసేటువంటి అదృష్టం నాకు ఇవ్వలేదేంటయ్యా అని కాస్త చిన్నబుచ్చుకుంటాడంట. ఎవరినైనా కరుణ కటాక్షాలతో దగ్గరికి తీసుకునేటువంటి ఆ రామచంద్రుడు చంద్రుడితో ఒక మాట చెప్తారంట, నువ్వు అంత చింతించవలసిన అవసరం లేదయ్యా చంద్రయ్య, నీకు నేను ఆ మహద్భాగ్యం కల్పిస్తాను, నువ్వు చూస్తుండగానే నా కళ్యాణం జరుగుతుంది, నీ వెన్నెల్లోనే నా కళ్యాణం జరిపించుకుంటానని చెప్పి మాట ఇచ్చారట. ఆ మాటకి అనుగుణంగానే ప్రత్యేకించి చతుర్దశి తర్వాత పౌర్ణమి గడియలు ఎప్పుడైతే వస్తాయో, చైత్రశుద్ధ చతుర్దశి తర్వాత వచ్చేటువంటి పౌర్ణమి గడియల్లోనే స్వామి అమ్మవార్ల కళ్యాణం జరుగుతుంది. అది చూసి ఆ చంద్రుడు ప్రత్యేకించి ఎంతో సంతోషించి పులకించిపోతాడట. ఇంతటి మహద్భాగ్యమా, నీ పేరులో సగభాగంతో పాటుగా ఇలా చూసేటువంటి అదృష్టం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలని చెప్తాడట. ఎంత అనుగ్రహించాడో కదా రామయ్య. చాలామందికి ఒక సందేహం వస్తుంది, మరి శ్రీరామనవమి రోజునే రాత్రి చేస్తే అప్పుడు చంద్రుడు చూస్తాడు కదా అని. లేదు, అప్పుడు చంద్రుడు పూర్తిగా ఉండడు, పౌర్ణమి రోజు మాత్రమే ఆయన పూర్ణ చంద్రుడిగా మనకు కనిపిస్తారు. కేవలం ఆ రోజునే ఉంటుంది కాబట్టి పౌర్ణమి రోజునే ప్రత్యేకంగా చేస్తారన్నమాట. మాట చెప్తూ ఉంటారు ఎవరినైనా అనుగ్రహిస్తాడా రామయ్య, చిన్న మాట వెళ్ళి అడిగితే చాలు అని చెప్పి. దానికి నిదర్శనంగా ఈ మాట కూడా చెప్పొచ్చు, చంద్రుడు వీక్షించాలని ఏదైతే కోరిక కోరుకున్నాడో ఆ కోరిక తీరే విధంగా ఆయన కళ్యాణాన్ని ఇలా రాత్రిపూట జరిపించుకుంటారనమాట. సమయం 6:30 to 8:30 మన కళ్యాణం ముగుస్తుందండి. చాలా వేడిగా ఉంటుంది, వేసవి కాలంలోనే కదా జరుగుతుంది. రాత్రి కాబట్టి ఆ వెన్నెల చల్లదనం వల్ల అంతగా తెలియకపోవచ్చు, పగలైతే మాత్రం చాలా చెమటలు వచ్చేస్తాయి. ఈ ప్రాంతం అంతా కూడా చాలా వేడిగా ఉంటుంది, ఇప్పుడే చూడొచ్చు. ఆలయానికి వెళ్ళాం ఒంటిమిట్ట ఆలయానికి, అక్కడ అంతే వేడిగా ఉంది. ఇక్కడ కూడా మొత్తం టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. కానీ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే చేశారు. సాయంత్రం అయ్యే కొద్దీ కొంచెం ఎండ అనేది తగ్గుతుంది. అయితే విశేషంగా భక్తులు వస్తారండి, అశేషమైనటువంటి భక్తజన మధ్యలో విశేషంగా ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది. చూడొచ్చు, ప్రత్యేకించి ప్రభుత్వ లాంఛనాలతో జరిపిస్తారు, పట్టు వస్త్రాలు స్వామి అమ్మవార్లకు సమర్పిస్తారు, అలాగే టీటీడీ వారి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం అంతా జరుగుతుంది. ప్రతి ఏర్పాట్లు వాళ్ళు చూశారండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లడ్డూలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు. ఆలయంలో కూడా మీరు చూడొచ్చు, 2వ శనివారం రోజున తిరుపతి లడ్డు ఇక్కడ మనం ప్రసాదంగా తీసుకోవచ్చు అనమాట. అడిగితే వాళ్ళు ఇస్తారు, మీరు ఒకవేళ తిరుపతి దాకా వెళ్ళలేకపోయామే స్వామివారి లడ్డు తినాలని ఉందని కోరుకుంటే మీరు ఒంటిమిట్టి రామాలయానికి వచ్చి మాకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి లడ్డు కావాలంటే 2వ శనివారం వెళితే ఖచ్చితంగా ఇస్తారనమాట, మర్చిపోకండి తీసుకోవడం. మొత్తం మీద చాలా చక్కగా ఏర్పాట్లు అయితే
జరుగుతున్నాయి. ఈ వేదిక ఇప్పుడే ఒకసారి మనసులో తలుచుకుంటే ఇక్కడే కళ్యాణం ఎంత వైభవంగా జరుగుతుందా అని కళ్ళ ముందు కనబడుతుంది అన్నమాట. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా చూసే విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి. ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఇప్పటికే కడపకు చాలామంది భక్తులు చేరుకున్నారు. ఒంటిమిట్టకైతే ఇంకొంతమంది వస్తూనే ఉన్నారు మరికొద్ది గంటల్లో కళ్యాణాన్ని వీక్షించేందుకు. ఎంతోమందికి ఆసక్తి, అదృష్టం కూడా ఉండాలండి ఇలా రావాలి అని. అంటే కదా, అంటే ఆ రామయ్య అనుగ్రహం ఉంటేనే రాగలుగుతాము. నాకు కూడా ఉంది చూడాలని చెప్పి, భాగ్యం ఉంటే ఖచ్చితంగా మాకు అదృష్టాన్ని ఇవ్వండి అని అడగాలి ఆ స్వామిని. అవకాశం ఉన్నవాడు మాత్రం అస్సలు వదులుకోవద్దు, రండి చక్కగా. ఆద్యంతం మనకి అక్కడ ఇక్కడ కళ్యాణాన్ని చూడొచ్చు, తెల్లవారుజామున వెళ్ళి మళ్ళీ స్వామి దర్శనం చేసుకుని మన ఇళ్ళకి మనం చేరుకోవచ్చు అనమాట. అన్ని ఏర్పాట్లు అయితే బాగున్నాయి, మీరు కూడా వచ్చి దర్శనం చేసుకుని ఆ స్వామి కృపను అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ వీడియో. జై శ్రీరామ్.